చాలా సింపుల్గా, రెగ్యులర్ వేలో కాకుండా, కన్వెన్షనల్ వేలో కాకుండా చాలా చాలా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం. అంటే అదేదో కష్టపడుతూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ కన్వెన్షనల్ వేలో ట్రెడిషనల్ వేలో కాకుండా చాలా సింపుల్గా మన స్టైల్లో యాప్టిట్యూడ్ ఎట్లా నేర్చుకుందామో ఎగ్జాక్ట్గా అట్లనే ఇంగ్లీష్ నేర్చుకుందాం. ప్రశాంతంగా, కూల్గా, చాలా పేషెన్స్తో నేర్చుకుందాం. సింపుల్గా స్టార్ట్ చేద్దాం. సింపుల్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు మనం ఇంగ్లీష్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్ని కలిపి ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనము ఆల్ఫాబెట్ అంటాం. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. అసలు 26 లెటర్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, మనకు చిన్నప్పటి నుంచి చెప్పిండ్రు ఓవెల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి. 5 ఓవెల్స్ ఉంటాయి, AEIOU అండ్ మిగతావన్నీ కాన్సనెంట్స్. సో AEIOU ఓవెల్స్ ఉన్నప్పుడు మనకు ఓవెల్తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉంటుంది కదా, దానికి ముందు యాన్ వస్తుంది, యాన్ వస్తుంది. మిగతా కాన్సనెంట్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి ముందు ఏ వస్తుంది అని చిన్నప్పుడు స్కూల్లో చెప్పిండ్రు. కాకపోతే నిజంగానే వవుల్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి ప్రతిదానికి ముందు యాన్ వస్తుందా? కాన్సనెంట్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి ముందు మనకి ఏ వస్తుందా? అంటే ప్రతి ఒక్కరికి ఫుల్ మార్క్స్ వస్తుండే కదా ఎగ్జామ్లో, ఇంత సింపుల్ రూల్ అయి ఉంటే. కానీ ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ఈ ఎక్సెప్షన్స్ ఉంటాయి చూడు. అప్పుడప్పుడు ఏమైందంటే కాన్సనెంట్తో స్టార్ట్ అయ్యే వర్డ్, అంటే కాన్సనెంట్ అంటే ఈ AEIOU కాకుండా వేరే ఉంటాయి కదా, వేరే లెటర్స్ ఉంటాయి చూడు, ఆ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి ముందు కూడా అప్పుడప్పుడు యాన్ వస్తుంది. ఓవెల్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి ముందు కూడా అప్పుడప్పుడు ఏ వస్తుంది. అంటే ప్రతిసారి ఈ ఏ యాన్ ఏమంటామంటే మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్లో రెండు రకాలు ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద, అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఒక దాని గురించి చెప్పేటప్పుడు ద వాడతాం అనమాట. మిగతా వాటి అన్నిటికీ ఏ యాన్ వాడతాం. సో ఎక్కువసార్లు ఏ యాన్ వాడతాం, అసలు ద ఎక్కడ వాడతాం అనేది మనం నెక్స్ట్ వీడియోలోనో తర్వాత వీడియోస్లోనో డిస్కస్ చేద్దాం. అసలు వోవెల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వోవెల్ అనేది ఒక లాటిన్ వర్డ్లో నుంచి వచ్చింది. వొకాలిస్ అనేది, వొకాలిస్ అంటే మనకు సౌండ్, వోకల్ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి పుట్టింది అనమాట. సో వోవెల్స్ అనేటివి ఏంటంటే AEIOU మీరు గమనిస్తే ఈ AEIOUలో వీటి సౌండ్స్ ఉంటాయి చూడు, ఫొనిక్స్ అంటాం మనం. అంటే ఏ సౌండ్ ఏ కాదు, ఏ సౌండ్ ఆ. ఇప్పుడు యాపిల్ అంటే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఆతో స్టార్ట్ అవుతాయి. అంటే ఏతో స్టార్ట్ అయితే కానీ మనం ఆ అని పలకాలి దాన్ని. అట్లా బీని బా అంటాం, సీని కా అంటాం. అట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. సో ఈ సౌండ్స్ ఉంటాయి చూడు, ఈ సౌండ్స్ చాలా ఫ్రీ ఫ్లోటింగ్ సౌండ్స్ అనమాట. అంటే మన ఎయిర్ని బ్లాక్ చేయి, ఎక్కడ మనం నాలుకను బిగబట్టము, పంటిని బిగబట్టము, మనం దీన్ని క్లోజ్ చేయము. ఇప్పుడు AEIOU సౌండ్స్ ఏంటివి? AEIOU అనేవి లెటర్స్, వాటి సౌండ్స్ ఏంటివి? ఏ సౌండ్ ఏంది? ఆ. ఆ అంటప్పుడు మన పెదవులు కలుస్తలేవు, ఇక్కడ ఏది మనకు బిగుసుకుంటలేదు, టంగ్ పైకి కిందికి అయితే లేదు, నార్మల్గా ఆ. ఈనేమంటాం మనం? ఏ. ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని మనం ఏ అనాలి. కాకపోతే చాలామంది ఏం తప్పు చేస్తారంటే మనకు తెలుగులో మెసేజ్లు చేసేటప్పుడు కూడా మనకు ఎక్కడున్నవురా అనడానికి AKKADA రాస్తారు. ఎక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు అనడానికి AKKADA రాయరాదు, AKKADA రాస్తే అది అక్కడ అవుతుంది. సో అర్థం చేసుకోండి, మీరు తెలుగులో టైప్ చేసేటప్పుడు కూడా మెసేజ్లు మస్తు కన్ఫ్యూజ్ చేస్తారు చాలామంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో 5-6 మంది ఇదే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అనడానికి EKKADA రాస్తారు, ఇక్కడకి ఐతో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఐ సౌండ్ ఈ అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ, ఎక్కడ, ఇక్కడ, ఈ మూడింటిని చూడండి. అక్కడ అన్నప్పుడు ఏతో స్టార్ట్ చేయండి, ఎక్కడున్నావు, అక్కడున్నావు, అక్కడున్నావా అన్నప్పుడు AKKADA వస్తుంది. ఎక్కడున్నావు అని అడగాలంటే EKKADA వస్తుంది, ఇక్కడున్నా అని చెప్పాలంటే IKKADA వస్తుంది. సో ఇప్పుడు నేను వోవెల్ సౌండ్స్ చెప్తున్నా కదా, వోవెల్ సౌండ్స్లో మనకి ఏంటంటే ఏతో స్టార్ట్ అయ్యేవన్నీ ఆ, ఆ సౌండ్. ఈతో స్టార్ట్ అయ్యేవన్నీ ఏ సౌండ్, ఎలిఫెంట్, ఎగ్, ఇట్లా ఏ సౌండ్. ఐతో స్టార్ట్ అయ్యేవి AEIOU కదా, ఐతో అంటే ఈ. ఇప్పుడు మీరు చూడండి AEI మూడు సౌండ్స్ చూడండి, ఆ. ఎక్కడ ఏది కూడా నార్మల్గా ఫ్రీ ఫ్లోటింగ్ ఎయిర్ బ్లాకే కాలేదు చూడండి, ఆ. తర్వాత ఏ, మళ్ళీ ఎక్కడ ఏ బ్లాక్ లేదు, ఈ. ఈ మూడుకి అసలు ఏది ఎక్కడ టంగ్ కానీ టీత్ కానీ మనకు ఇక్కడ వోకల్ కానీ ఏది కూడా మనకు బిగుసుకుపోలేదు. సో అవిటిని మనం వోవెల్స్ అంటాం. సో AEIO, ఓ సౌండ్ ఏంది మళ్ళీ? ఆరెంజ్ అనుకోండి, ఆరెంజ్ ఓతో స్టార్ట్ అవుతుంది కదా స్పెల్లింగ్, ఆ. ఓ సౌండ్ ఓతో స్టార్ట్ అయితే కూడా అది ఊనో ఆనో అవుతుంది, సో ఆ. తర్వాత యూ, యూతోనే ఆ మళ్ళీ. అంబ్రెల్లా, మనకు యూతో స్టార్ట్ అయ్యేవి చాలా వర్డ్స్
మనకు యూ సౌండ్ ఏమొస్తుందంటే, ఎక్సెప్ట్ కొన్ని ఇప్పుడు మనకి ఎట్లుంటాయంటే యూనివర్సిటీకి యూ వస్తుంది సౌండ్, కానీ మిగతా వాటికి అన్నిటికీ ఆ సౌండ్ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వోవెల్ సౌండ్స్ అన్నీ కూడా మనకి ఎంత సింపుల్ సౌండ్స్ అంటే ఆ ఏ ఈ ఈ సౌండ్సే ఉంటాయి. సో ఈ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి ముందు మనం యాన్ పెడతాం. ఇవి కాకుండా ఏ సౌండ్తోనైనా స్టార్ట్ కానీ మనం ఏ పెడతాం. సో దాదాపు 90% ఆఫ్ ద టైమ్ స్పెల్లింగ్స్లో మనకి ఏతో స్టార్ట్ అయినా, ఈతో స్టార్ట్ అయినా, ఐతో స్టార్ట్ అయినా, యూతో స్టార్ట్ అయినా, ఓతో స్టార్ట్ అయినా మనకు యాన్ వచ్చేస్తుంది. కానీ ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు ఎంత క్లియర్గా మనం దాని గురించి ఆలోచిస్తున్నాం, ఎంత మనకు డీటెయిల్గా దీని గురించి అర్థం చేసుకున్నామనే దాని మీద మన మార్క్స్ డిపెండ్ అయితే. మనం ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకున్నా కూడా రవీన్కి ఇంగ్లీష్ వచ్చు, రవీన్ కరెక్టే వాడుతున్నాడు అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకి ఏమర్థం కాదు, వాళ్ళతో మనకు ప్రాబ్లమే లేదు. వచ్చిన వాళ్ళ ముందు మనం తగ్గరాదన్నా, మనకు ప్రాపర్గా ఇంగ్లీష్ వచ్చు అని ప్రపంచాన్ని తెలవాలన్నా ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయరాదు. ఇవి ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ ఏ వస్తుందో ఎక్కడ యాన్ వస్తుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్ తో తెలుసుకుందాం. ఇప్పుడు యాపిల్ ఉంది, ఏ యాపిల్? యాన్ యాపిల్, యాన్ యాపిల్. ఎందుకంటే ఏతో స్టార్ట్ అయింది యాపిల్, ఆ సౌండ్ వస్తుంది యాన్ యాపిల్. యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్, ఈతో స్టార్ట్ అయింది యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్. ఇప్పుడు మనకు ఐతో స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇంక్ బాటల్ అనుకోండి, యాన్ ఇంక్ బాటల్, యాన్ ఇంక్ బాటల్, యాన్ వస్తుంది. అక్కడ ఏ రాదు, యాన్ వస్తుంది, యాన్ ఇంక్ బాటల్. ఇంటర్మీడియట్, హీ స్టడీయింగ్ ఇన్ అన్ ఇంటర్మీడియట్ కాలేజ్, హీ స్టడీయింగ్ ఇన్ అన్ ఇంటర్మీడియట్ కాలేజ్. సో ఏఈఐ, ఇవన్నీ వెరీ సింపుల్. తర్వాత మనకు ఓ, ఓతో స్టార్ట్ అయ్యింది ఆరెంజ్ అనుకోండి, అన్ ఆరెంజ్. సో వెరీ సింపుల్. సో ఓతో స్టార్ట్ అయ్యి ఏ వర్డ్ తీసుకున్నాం మీరు, మనకు అన్ ఆవుల్, అన్ ఆరెంజ్. ఇప్పుడు మనకు ఇవన్నీ ఏలు అండ్లు ఎక్కడంటే నౌన్స్ అని ఉంటాయి చూడు. మనకు గ్రామర్లో నేర్పించినప్పుడు నౌన్స్, నౌన్స్ అంటే ఏంది, ఎంత సింపుల్ నౌన్స్, నేమ్, ప్లేస్, థింగ్, యానిమల్. మనం గేమ్స్ కూడా ఆడుతుంటాం నేమ్, ప్లేస్, థింగ్, యానిమల్ అని. సో పేర్లు కానీ, నేమ్, ప్లేస్లు కానీ, థింగ్స్ కానీ, యానిమల్స్ కానీ. సో థింగ్స్ అంటే చాలా వస్తాయి, ఏ వస్తువు అన్నా తీసుకోండి. థింగ్స్లో మనకు ఫ్రూట్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ప్లస్ యానిమల్స్. సో ఇవన్నిటికీ ముందు మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ పెట్టవచ్చు, కాకపోతే ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేసినాం, ఏతో స్టార్ట్ అయ్యేదానికి మనకు యాన్ పెడతాం, మనం ఈతో స్టార్ట్ అయ్యేదానికి యాన్ పెడతాం, ఐతో స్టార్ట్ అయ్యేదానికి యాన్ వస్తుంది, అండ్ ఇప్పుడు మనం ఓతో, ఓతో స్టార్ట్ అయ్యే వాటికి కూడా యాన్ వస్తుంది. తర్వాత ఏంది, ఏఈఐఓ యూ, యూతో స్టార్ట్ అయ్యే ప్రతిదానికి యాన్ ఏ వస్తుందా, కొన్నిటికి ఏ వస్తుందా, ఏ వస్తే దేనికి ఏ వస్తుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అంబ్రెల్లా ఉందనుకోండి, ఏ మాత్రం ప్రాబ్లం లేదు, అన్ అంబ్రెల్లా అంటాం. సో వెరీ వెరీ సింపుల్. కాకపోతే ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఉన్నప్పుడు హీ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ అనాలా, ఇన్ అన్ యూనివర్సిటీ అనాలా? యూతోనే స్టార్ట్ అవుతుంది యూనివర్సిటీ, యాన్ వస్తుందా, ఏ వస్తుందా అన్నప్పుడు ఏ వస్తుంది. ఎందుకు ఏ వస్తుంది, ఎందుకు ఏ వస్తుంది అంటే యూతో స్టార్ట్ అవుతుంది కరెక్టే, కాకపోతే ప్రొనన్సియేషన్ ఎట్లుంది, యూనివర్సిటీ, వై యూ, యూనివర్సిటీలో మనకు వై సౌండ్ వస్తుంది బయటికి, యూ యూనివర్సిటీ, వై ఓ యూ యూ యూనివర్సిటీ. సో వై అనేది కాన్సనెంట్ కదా, కాన్సనెంట్కి ముందు ఏమొస్తుంది మనకు, ఏ వస్తుంది. సో సౌండ్లు మ్యాటర్ అయితే ఇక్కడ, కానీ అక్షరాలు మ్యాటర్ కావు. అంటే నేను ఏమంటున్నా అంటే, మనం చాలాసార్లు చూసే ఉంటాం ఎన్ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అనేది ఇస్తాడు, ఎస్ అనేది కాన్సనెంట్ కదా, మనకు కాన్సనెంట్ ముందు ఏ రావాలి, ఏదైనా కానీ కాన్సనెంట్ ముందు ఏ రావాలి. ఇప్పుడు మనకు బాల్ అనుకోండి, ఏ బాల్ అంటాం, క్యాట్ ఏ క్యాట్ అంటాం, ఏ డాగ్ అంటాం. సో బీసీడి ఈ వచ్చేటివి యాన్ వస్తుంది, ఈ ఎఫ్ అనుకోండి, ఎఫ్తో వచ్చేవి మనకు ఫ్యాన్ అనుకోండి, ఏ ఫ్యాన్ అంటాం, యాన్ ఫ్యాన్ అనం. సో అర్థం చేసుకోండి, ఇక్కడ మనకు కాన్సనెంట్స్ వచ్చేటప్పుడు ఏ రావాలి. మరి రాజమౌళి ఫిలిమ్స్లో ఎస్ఎస్ రాజమౌళి కదా రాజమౌళి పేరు, మరి అన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అని ఎందుకు ఇస్తారు? తర్వాత మనకు హీ స్టడీయింగ్ ఇన్ అన్ ఎంబీఏ కాలేజ్ అంటారు, ఇన్ యాన్ ఎంబీఏ కాలేజ్ అంటారు, యాన్ ఎంబీఏ కాలేజ్ ఎందుకు అంటారు? హీజ్ అన్ ఎఫ్బీఐ ఆఫీసర్, ఎఫ్బీఐ అని ఎందుకు అంటారు? సో ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అన్నప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం, ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం. ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి, ఎస్తో స్టార్ట్ అవుతుంది కరెక్టే, ఎస్ ఎస్ఎస్, ఏ సౌండ్ వస్తా లేదా, ఏ సౌండ్ అంటే ఈ కదా. ఇప్పుడు ఎనర్జీ,
ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం ఎనర్జీ, ఎనర్జీ అనే స్పెల్లింగ్ ఏంటి, ఈఎన్ కదా. ఎస్ఎస్ రాజమౌళి ఫిలింలో కూడా మనకు ఏమొస్తుందంటే ఏతో స్టార్ట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా మీకు, ఓవెల్ సౌండ్స్ ఉంటాయి చూడు, ఏఈఐఓయు ఆ సౌండ్స్ ఉంటాయి చూడు, ఆ సౌండ్స్ ఆ ఫోనిక్స్ అవిటిని మనం పట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఎంబీఏ కాలేజ్ అన్నప్పుడు ఎంఏ ఏ వస్తుంది మళ్ళీ, ఎంబీఏ కాలేజ్, ఎంబీఏ కాలేజ్, ఎంతోనే స్టార్ట్ అవుతుంది కానీ ఎంఈఎం ఎంబీఏ కాలేజ్. సో ఏ సౌండ్ వస్తున్నప్పుడు ప్రతిసారి మనకు యాన్ వస్తుంది, ఈ సౌండ్ వస్తున్న ప్రతిసారి యానే వస్తుంది మనకి, ఏఈఆ ఈ మూడు సౌండ్లు వచ్చేటప్పుడు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఎంత సింపుల్ అంటే 99.99% ఆఫ్ ద టైమ్స్ ఇదే కరెక్ట్ అవుతుంది. ఏఈఆ సౌండ్స్, ఏఈఆ సౌండ్ వచ్చిన ప్రతిసారి మనకు యాన్ వస్తుంది. ఇది తప్ప వేరే సౌండ్ ఏదన్నా రాని మీకు ఏ వస్తుంది. ఇంత సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు మనకు ఎక్కడ ఉన్నవరా ఎంతసేపట్లో వస్తాం అంటే ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్ హెచ్ఓయుఆర్ గంటలో అక్కడికి వస్తాను నేను, గంటలో అక్కడికి చేరుకుంటా అనడానికి మన సెంటెన్స్ ఫార్మేషన్లో నేను అక్కడికి గంటలో వచ్చేస్తా అంటే ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్, నేను అక్కడికి గంటలో రీచ్ అయిపోతాను. ఇన్ అన్ అవర్ ఎందుకంటారు, హెచ్తో స్టార్ట్ అవుతుంది కదా, హెచ్ఓయుఆర్ అనేది ఆర్ స్పెలింగ్. కాకపోతే హెచ్ఓయుఆర్లో హెచ్ సైలెంట్, మనం హవర్ అనరాదు, అది ఆర్ అనాలి. సో ఇన్ అన్ అవర్ ఆర్ అన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూడండి మళ్ళీ, అందుకే మనం ఏం పెట్టాలి అక్కడ యాన్ పెట్టాలి. సో ఆ సౌండ్ ఏ సౌండ్ ఈ సౌండ్ వచ్చిన ప్రతిసారి యాన్ పెట్టాలి. సో అది ఏ ఎగ్జాంపుల్స్ అన్నా తీసుకోండి మీరు, ఇట్స్ అన్ ఆనర్ టు రిసీవ్ దిస్ అవార్డ్ అంటారు, ఇట్స్ అన్ ఆనర్ అంటే నేను ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను, సో ఇది నాకు ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాను. ఇట్స్ అన్ ఆనర్ ఎందుకంటారు అంటే మళ్ళీ అంతే, హెచ్తో స్టార్ట్ అవుతుంది కానీ హెచ్ సైలెంట్ అయింది, కాబట్టి మనం ఏం చేయాలి అక్కడ, ఇట్స్ మై ఆనర్ ఓతో స్టార్ట్ అవుతున్నట్టు తీసుకోవాలి. ప్రొనౌన్సియేషన్ కూడా మనకు ఓతో వచ్చినట్టు వస్తుంది. సో ఎప్పుడన్నా చూడండి, మనం ఏ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి, ఎట్లయినా ఆలోచించండి దీన్ని, మీరు ఆలోచించాల్సింది ఒకటే, మనకు సౌండ్ ఏమొస్తుంది, ఆ ఈ ఏ సౌండ్ వస్తుందా వేరేది వస్తుందా, వేరేది వస్తే ఏ పెట్టండి, ఈ సౌండ్స్ వస్తే అది దేనితోనన్నా స్టార్ట్ కానీ యాన్ పెట్టండి. ఇప్పుడు మనకు యూనివర్సిటీ, యూనివర్సిటీ యూతో స్టార్ట్ అవుతుంది, యూతో స్టార్ట్ అవుతుంది. బట్ ఏమంటామంటే మనము, నేను ఆ యూనివర్సిటీలో చదువుతున్నాను అనడానికి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ కాల్డ్ సో అండ్ సో, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ అంటాం. ఏ యూనివర్సిటీ ఎందుకంటాం, యాన్ ఎందుకన్నామంటే యూనివర్సిటీలో వై సౌండ్ వస్తుంది మనకు, ఆ ఈ ఏ సౌండ్ వస్తలేదు, వై సౌండ్ వస్తుంది, యూ యూనివర్సిటీ. సో అందుకు మనం ఏం చేస్తామంటే, యూతో స్టార్ట్ అవుతున్నా కూడా మనం ఏం చేస్తాం అక్కడ, మనం ఏ పెడతాం. సో ఎక్కడ ఏ పెట్టాలి లేదా ఎక్కడ ఏ వాడాలి, ఎక్కడ యాన్ వాడాలి అనేది మనకు సౌండ్స్తో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరే వందల ఎగ్జాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయవచ్చు, మీకు ఏ సౌండ్కి ఏ వస్తుందా యాన్ వస్తుందా అనేది చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆలోచిస్తే, మనం ఐఎమ్ అన్ ఇండియన్ అంటాం, ఐఆమ్ అన్ ఇండియన్ అంటాం, ఎందుకు ఐతో స్టార్ట్ అవుతుందని కాదు ఈ సౌండ్ వస్తుందని. ఐ మీన్ ఇండియన్, ఇండియన్ అన్ ఇండియన్. ఐఆమ్ అన్ యూరోపియన్ అనము, ఐఆమ్ ఏ యూరోపియన్ అంటాం, హీఈస్ ఏ యూరోపియన్, ఎందుకు ఈతో స్టార్ట్ అవుతుంది కదా, మరి యాన్ పెట్టాలి కదా అంటే అవసరం లేదు. యూరోపియన్ వై సౌండ్ వస్తుంది మళ్ళీ అక్కడ, ఈతో స్టార్ట్ అయినా వై సౌండ్ వస్తుంది. సో మనకు ఏఈఐఓయు సౌండ్స్ వస్తున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, యాన్ పెడతాం. ఆ సౌండ్స్ రానప్పుడు ఏం చేస్తాం, మనము ఏ పెడతాం. సో అంత సింపుల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడాలి అంటే, ప్రతి నౌన్కి ముందు వాడచ్చు, ముందు వాడేటప్పుడు యాన్ వాడాలా ఏ వాడాలా, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమేమో చెప్తారు, అంత అవసరం లేదు. సింపుల్గా నార్మల్గా ఆలోచించండి, మనకు వర్డ్స్కి సౌండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే యాన్ వస్తుందా ఏ వస్తుందా అనేది ఫిక్స్ అయిపోతుంది. లాస్ట్కి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, గుడ్డిగా థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి, మనకు సౌండ్స్ ఆ ఏ ఈ ఈ మూడు సౌండ్స్కి యాన్ వస్తుంది. ఈ మూడు సౌండ్స్ కాకుండా ఏ సౌండ్స్ అయినా మనకు ఏ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.